हाय फ्रेंड्स, वेलकम बैक टू पार्वती कुकिंग चैनल। इरोज मनम एंतो टेस्टी का उंडे पच्ची कोब्बरी वडलन तैयार चेसुकोबोतुन्नाम। इवी चाला टेस्टी का चाला सूपर गा उंटाई। मीरु कूडा तप्पकुंडा इंट्लो ट्राई चेयंडी। एला वच्चिंदो नाकु कामेंट सेक्शन लो कामेंट पेट्टंडी। मी पिल्ललु ईवनिंग स्नाक्स लागा चाला इष्टंगा तिंटारु। इप्पुडु तयारी विधानंलोकि वेल्लिपोदाम। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం। ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఓ నాలుగు పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై చేసుకోవాలి। 5 నిమిషాలు ఫ్రై అయితే చాలు మనకు, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఒక కప్పు నేను కొబ్బరిని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను। ముందుగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి। ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 8 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కాస్త కారం, అంటే కారం కూడా ఉండాలి, పచ్చిమిర్చి కారం రెండు కలపాలి। అది కలిపితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మన కొడళ్ళకి। ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, పుదీనా పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకుందాం ఆయిల్ తో పాటు। యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోకి కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఆ పిండి ఆ మిశ్రమానికి కలిసేటట్టు కలుపుకుందాం। ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం। చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఇలా రౌండ్గా ముండల్లా చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లోకి మరీ అంత మందంగా కాకుండా, మరీ అంత పలచగా కాకుండా మీడియం సైజులో చేసి ఒత్తుకొని ఆయిల్లోకి వేసేసుకుందాం। ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి। ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి। ఈ కలర్లోకి వచ్చాక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం। సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి కొబ్బరి వడలు, చాలా బాగుంటాయి, అసలు తింటే నోట్లో ఇలా కరిగిపోతాయి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది।